Hi, welcome to Global Cuisine Wow Emi Ruchi with me, Chef Udvita. Munduga, ETV Abhiruchi Prekshakulandariki, mana 73 Swatantra Dinotsava Subhakankshalu. జనరల్ గా ఇండిపెండెన్స్ డే అనే వెంటనే మనకి స్కూళ్ళల్లో సెలబ్రేట్ చేసుకుంటారు, లేకపోతే టీవీలో ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటా అనే లాజిక్ అనేది ఎక్కువగా ఉంటుంది. కానీ ఇలా ఇండిపెండెన్స్ డే కానీ రిపబ్లిక్ డే కానీ ఒక టైం అనమాట. జనరల్గా మన కంట్రీ ఎంత ముందుకొచ్చింది, మన సొసైటీ ఎలా ఉందని రిఫ్లెక్ట్ అవ్వడానికి. ఈ ఒక్కరోజే మనం ఫుల్ ఆన్ పేట్రియాటిజం చూపించకుండా సంవత్సరం పొడుగున చిన్న చిన్న వాటికి కూడాను చిన్న చిన్న చేంజెస్ చేస్తే ఎస్ పెద్దగా ఫైనల్గా ఇట్ విల్ బీ అ వెరీ బిగ్ గుడ్ డిఫరెన్స్ అనమాట. ఎనీవే, స్టార్టింగే ఒక మంచి మాటతో స్టార్ట్ చేయాలని ఒక సింపుల్ మాట చెప్పాను. మీకు క్వశ్చన్ తెలుసా, జనరల్గా ఏదన్నా ఇంపార్టెంట్ ఒకేషన్ వచ్చినప్పుడు దాని గురించి చిన్నగా రీసెర్చ్ చేస్తూ ఉంటాను కదా. సో ఈ రోజు కూడాను ఇండిపెండెన్స్ డే గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అనేవి కలెక్ట్ చేశాను అనమాట. మీకు విషయం తెలుసా, చాలామంది అయితే ఆగస్ట్ 15 నాడే మనకి ఫ్లాగ్ని హాయిస్ట్ చేసాం, మన ఇండియన్ ఫ్లాగ్ని హాయిస్ట్ చేసాను అనుకుంటూ ఉంటారు. కానీ మన ఒరిజినల్ ఫామ్ ఆఫ్ అవర్ ఇండియన్ ఫ్లాగ్ చాలా మారింది, కానీ మన ఒరిజినల్ డిజైన్ని ఆల్రెడీ 19th సెంచరీలోనే ఎన్నో సంవత్సరాల క్రితమే కోల్కత్తాలో ఫస్ట్ టైం హాయిస్ట్ చేశారట. ఒకప్పుడు జస్ట్ $1 ఇస్ ఈక్వల్ టు 1 రూపీ, అది మన లెక్క ఉండేది, కరెన్సీ లెక్క. కానీ యాజ్ టైమ్ గోస్ బై చాలానే మారింది. ఎస్, గుడ్ థింగ్స్ కూడా వచ్చాయి, కానీ నెగటివ్, చెడు కూడా బాగానే జరిగింది. అవేంటో, దాన్ని ఎలా మార్చచ్చు అన్న విషయం మీద కాస్త రిఫ్లెక్ట్ అయితే ఐ థింక్ సొసైటీలో బోల్డ్ అంత మార్పు వస్తుంది. ఈరోజు స్టార్టింగ్ ఎందుకు ఇంత సాలిడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అంటే, ఈరోజు హవాలో బోల్డ్ అంత పేట్రియాటిజం ఉందన్నమాట. చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నాం, మన దేశం ఎక్కడికి వెళ్తుంది, ఆడవాళ్ళు ఏం చేస్తున్నారు అన్న లాజిక్ అనేది చాలా ఉంటుంది. కాబట్టి ఐ జస్ట్ థాట్ దీన్ని కూడా కొంచెం యాడ్ చేద్దాం. ఎనీవే, ఈరోజు మన స్పెషల్ ఎపిసోడ్కి నేను కొంచెం సింపుల్గా ఫ్లేవర్ఫుల్గా ఒక క్విక్ రెసిపీని తయారు చేసుకున్నాను. యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ చాలామంది ఎక్కువగా ఒక మాట చెప్తూ ఉంటారనమాట, వెజిటేరియన్ వంటని కొంచెం ఇంక్లూడ్ చేయొద్దు అని చెప్పి. అందుకనే ఈరోజు ఆర్ ఫ్రీ కంట్రీలో మనం కూడాను నైస్ అండ్ ఫ్లేవర్ఫుల్ కలర్ఫుల్ వెరీ ఫేమస్ అండ్ రిచ్ రెసిపీని ఒకటి తయారు చేసుకుందాం, వెజిటేరియన్ వర్షనే. దీని పేరే వెజ్ రథతూయ్. అసలు ఈ రథతూయ్ అంటే ఏంటి, జస్ట్ మన ఇండియాలో ఉండే బోల్డ్ అని వెరైటీ ఆఫ్ టెక్స్చర్స్ అండ్ కలర్స్ అండ్ పీపుల్ అండ్ కమ్యూనిటీస్ లాగే ఎన్నో రకాల టెక్స్చర్స్ అండ్ కలర్స్ అండ్ ఫ్లేవర్స్ అండ్ వైబ్రెన్సీతో తయారే ఒక బ్యూటిఫుల్ రెసిపీ అన్నమాట. డిఫరెంట్ వెజిటేబుల్స్ని మనం లేయర్స్ లాగా కట్ చేసుకుని, దీనికి చాలానే వర్షన్స్ ఉన్నాయి, నేను సింపుల్ వర్షన్ గురించి మాట్లాడుతున్నాను, లేయర్స్లా కట్ చేసుకుని మనం దాన్ని గ్రిల్ చేసుకుందాం. దీని ఒక ఫ్లేవర్ఫుల్ స్పైసీ రెడ్ సాస్తో కలిపేసి ఒక సింపుల్ ప్రెజెంటేషన్, పైనుంచి కాస్త చీజ్ వేసుకుని ఫ్యాన్సీగా ఫ్లాంబే చేసుకుందాం. ఫ్లాంబే అంటే ఏంటి, టప్పున ఫైర్ యాడ్ చేయడం, పైన ఉన్న చీజ్ని బర్న్ చేస్తూ మెల్ట్ చేయడం, సూపర్ బ్యూటిఫుల్గా ఉంటుంది. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. స్వీట్ కార్న్ యూస్ చేస్తున్నాను, మష్రూమ్స్ యూస్ చేద్దాం. ఆ సాస్ గురించి మాట్లాడుతున్నాను కదా, దానికోసమే ఈ టమాటో ప్యూరీ యూస్ చేద్దాం, పైనాపిల్ ముక్కలు. చీజ్ని ఫ్లాంబే చేయాలి అని అనుకున్నాం కాబట్టి కాస్త మొజ్జరెలా చీజ్ యూస్ చేస్తున్నాను, కాస్త పాప్రికా పౌడర్, దాంతోపాటు కాస్త గార్లిక్ పౌడర్, బటర్, స్వీట్ అనియన్ సాస్, వెల్లుల్లిపాయలు, ఒక బుజ్జి అనియన్, అండ్ ఫైనలీ నైస్ అండ్ స్పైసీ అండ్ బ్రైట్ అండ్ స్వీట్ టమాటో సాస్. వీటన్నిటిని యాడ్ చేసుకుని ఒక క్విక్ సాస్ని తయారు చేసుకుందాము. కానీ దానికంటే ముందర మనం వెజిటబుల్స్ని గ్రిల్ చేసుకోవడం అనేది స్టార్ట్ చేయాలి. జనరల్గా ఈ రెసిపీని అవెన్లో పెట్టుకుని తయారు చేసుకుంటూ ఉంటారనమాట. ఎస్పెషలీ మనకి ఈ ఇటాలియన్ వంటకాలలో ఈ బ్యూటిఫుల్ రెసిపీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. చిన్న పిల్లలకైతే ఇది చాలా ఫేవరెట్ అని మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు ఈరోజు కూడా ఇంటర్నేషనల్ వంటకాలు ఎందుకు తయారు చేసుకుంటున్నాను అనుకుంటున్నారా, చాలామందికి జస్ట్ ఆగస్ట్ 15 మనకే ఇంపార్టెంట్ అండ్ మనకే స్పెషల్ అని అనుకుంటూ ఉంటారు. కానీ మీకు విషయం తెలుసా, మనతో పాటు ఈ ఆగస్ట్ 15 ఇంపార్టెన్స్ ఇంకొక 5 డిఫరెంట్ కంట్రీస్కి ఉంది. సౌత్ కొరియా, నార్త్ కొరియా, బహ్రెయిన్, కాంగో ఇలాంటి దేశాలలో కూడా ఆగస్ట్ 15కి బోల్డ్ అంత ఇంపార్టెన్స్ ఉందన్నమాట. అలాగే మన ఇంటర్నేషనల్ కుజిన్ కనెక్షన్ కూడా కుదిరిపోయిందన్నమాట. సో లెట్స్ జస్ట్ కట్ దిస్ అప్. కొంచెం సమానంగా థిక్గా కట్ చేసుకుంటున్నాను, రౌండ్స్లా అంటే చక్రాల్లా. సో బేసిక్గా ఈ పర్టిక్యులర్ వంటకానికి మనం ఎలా ప్రెజెంటేషన్ చేయాలనుకుంటున్నాం అంటే, అన్నీ చక్రాల్లాగా ఫస్ట్ మనం కట్ చేసుకోవాలన్నమాట. ఓకే, జుకీనీ అయిపోయింది, పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు నేను ఆనియన్స్ని కట్ చేసుకుంటున్నాను.
పొటాటోలా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మష్రూమ్స్ని కూడా ఇలా కట్ చేసుకున్నాం. ఈ పర్టిక్యులర్ రాతతూయికి మనం ఇందాక అనుకున్నట్టుగా క్లాసిక్ రెసిపీ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుని ఒక బ్యూటిఫుల్ సింపుల్ వెర్షన్ని తయారు చేసుకుంటున్నాం, మన వెర్షన్. అందులో నేను పైనాపిల్ని కూడా వేసుకోబోతున్నాను. ఎక్కువగా రాతతూయి ఇంగ్లీష్ వెజిటబుల్స్ కూడా తయారు చేసుకుంటుంటారు. జుకీనీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దాంతోపాటు పెప్పర్స్ని కూడా బాగానే యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. దీన్ని కూడా మనం కట్ చేసుకుందాం. ఓకే, కొంచెం పెద్ద పెద్దగా, ఇవి చక్రాల్లో కట్ చేస్తే జస్ట్ స్లైసెస్ అవుతాయి కాబట్టి. చాపింగ్ బోర్డ్ డ్యాన్స్ చేస్తుంది ఈరోజు. ఐ థింక్ దిస్ ఇస్ డన్. ఫైనల్గా మనం టమాటోస్ని గ్రిల్ చేసుకున్నాము, సో దట్ ఎక్స్ట్రా ఆ ట్యాంగీ టమాటో టేస్ట్ కూడా యాడ్ అవుతుంది. ఐ థింక్ మనం క్యాప్సికమ్ కూడా కట్ చేసుకోవచ్చు. లెట్స్ జస్ట్ ఇంప్రొవైజ్. ఓకే, ఇందులో టమాటో అండ్ రెడ్ బెల్ పెప్పర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. రెడ్ బెల్ పెప్పర్ ఇవన్నీ వెజిటబుల్స్ కట్ చేసుకునేంత లోపల, ఈ చాపింగ్ బోర్డ్ కొంచెం ఇబ్బంది పెట్టేంత లోపల మనం గ్రిల్ అన్నీ హాట్ చేసుకోవాలన్నమాట. నైస్ అండ్ హాట్గా మారితేనే బ్యూటిఫుల్గా మనం దీన్ని గ్రిల్ చేసుకోవచ్చు. ఆ నైస్ చార్డ్ ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట. సో ఫైనల్ ప్రెజెంటేషన్ ఎలా ఉండబోతుంది, ప్రతి ఒక్క వెజిటబుల్లో ఉన్న కలర్ అండ్ బ్యూటీని ఎంజాయ్ చేసేటట్టుగా మనం తయారు చేసుకున్నాం. రెడ్ సాస్ని కూడా సర్వ్ చేసుకుంటాం. దాని లోపల కలర్ఫుల్ వెజీస్ కూడా కనిపిస్తూ ఉంటాయి. చాలా చాలా వైబ్రెంట్గా ఉంటుంది మన ఇండియన్ కల్చర్ అండ్ హిస్టరీ లాగే. ఓకే, సో ఇవి కట్ చేసేసుకున్నాం కదా, ప్యాన్ సూపర్ హాట్గా అయిపోయింది. లెట్స్ జస్ట్ సీ. ఓ, నైస్ అండ్ హాట్ వేసుకుంటాను. ఆయిల్ కొంచెం ఎక్కువగానే కనిపిస్తుంది కానీ సరిపోతుంది. ఫస్ట్ నేను వేసుకుంటున్నాను. బేసిక్గా ఏ వెజిటబుల్స్ అయితే ఈక్వల్ టైం పడతాయో కుక్ అవ్వడానికి వాటిని నేను పక్కన పెట్టేసుకుంటున్నాను. సెట్స్ లాగా మనం డిఫరెంట్ సెట్స్ లాగా మనం వీటిని కుక్ చేసుకుంటాం. అండ్ మష్రూమ్స్ కూడా తొందరగా కుక్ అయిపోతాయి కాబట్టి వీటిని కూడా ఇందులో వేసేసుకుందాం. ఐ థింక్ ఉల్లిపాయలను కూడా ఇప్పుడు యాడ్ చేయొచ్చు. వీటన్నిటి మీద నేను వేసుకుంటాను కాస్త సాల్ట్, కొంచెం పైనుంచి కాస్త కిచెన్ని పాడ్ చేసుకుంటూ కాస్త పెప్పర్ కూడా. లైట్ ఫ్లేవరింగ్ తోటి నేను గ్రిల్ చేసుకోబోతున్నాను. ఉప్పు, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్ లాంటి ఇంగ్రీడియంట్స్ మాత్రమే యూజ్ చేస్తూ, సో అన్నీ ఒకటేసారి ప్రెజెంటేషన్ చేసుకుంటాం కాబట్టి ఇంచుమించు సీజనింగ్ అనేది సేమ్గా ఉంటే చాలా బాగుంటుంది. మనం లైట్గా రెండు వైపులా గ్రిల్ చేసుకుందాం. జుక్కీనీ కూడా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇలాగే రెండు వైపులా కుక్ చేసుకుని ఒక 5 మినిట్స్ సరిపోతుంది. ఇట్స్ పర్ఫెక్ట్ ఫ్లేవర్స్ వచ్చేటట్టుగా చాలా బేసిక్ టేస్ట్ తోటి ఉప్పు, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్ వేసుకుని కుక్ చేసుకుంటున్నాం. వీటిని కుక్ చేసుకుని పక్కకు పెట్టుకున్న తర్వాత మనం మళ్ళీ కలుద్దాం.
ఓకే పర్ఫెక్ట్ చార్డ్ అరోమా వచ్చేస్తుంది దిస్ లుక్ సో నైస్ రాథథూల్ స్పెషాలిటీ ఏంటో చెప్పనా సింపుల్గా రెసిపీ కుక్ చేసేసుకోవచ్చు కానీ ఆ అసెంబ్లింగ్ అండ్ ప్రెజెంటేషన్లోనే ఉంది మొత్తం బ్యూటీ అంట సో బేసిక్గా గ్రిల్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను అండి దీని తర్వాత ఇప్పుడు నేను పెప్పర్స్ని ఇదే ప్యాన్లో వేసుకుంటున్నాను కాస్త క్యాప్సికమ్ ఇంచుమించు కొంచెం ఈ ఎల్లో కలర్ బదులు వైట్ వేసి ఉంటే ఇది ఇంకా ఆరెంజ్గా ఉంటే బ్లాక్ కలర్స్ అయిపోయాయి ఇందులో నేను వేసుకుంటాను ఇప్పుడు స్వీట్ కార్న్ కూడా కాస్త ఆయిల్ పడుతుంది నేను మెల్లగా టాస్ చేసుకుంటాను ఫస్ట్ వేసుకుందాం కాస్త సాల్ట్ కొంచెం పైనుంచి మర్చిపోకుండా ఫ్లేక్స్ కాస్త వేసుకున్నాం అండ్ బ్యూటిఫుల్గా గ్రిల్ అవుతాయి ఇంకొక 5 మినిట్స్ తిని మనం స్పెండ్ చేస్తే ఆ స్మోకీ చార్డ్ యమీ గుడ్నెస్తో ఉన్న ఈ బెల్ పెప్పర్స్ మిక్స్చర్ కూడా రెడీ అయిపోతుంది అండ్ స్వీట్ కార్న్ కాస్త చిట్పట్లాడుతుంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎస్ వెజీస్ అన్నీ కుక్ అయిపోయి మనం దీన్ని ఆల్ టుగెదరే వేసేసుకుందాం ఆహా చాలా హెల్దీ డైట్లో ఉండేవాళ్ళు ఏదన్నా హెల్దీగా తినాలి కానీ టేస్ట్ అండ్ లుక్ కాంప్రమైజ్ కావద్దు అనుకుంటే దిస్ ఇస్ గోయింగ్ టు బి అ వెరీ వెరీ గుడ్ ఆప్షన్ సో ఎస్ ఈ వెజీ మిక్స్చర్ని ఇక్కడ కొంచెం సెట్ చేసుకున్నాను వీటిని కూడా మెల్లగా సెట్ చేసుకుందాం ప్యాన్ కాస్త వేడెక్కిన తర్వాత నెక్స్ట్ స్టెప్లోకి అడుగు పెట్టద్దాం ఆల్ రైట్ ఈ ప్యాన్ కూడా వేడెక్కింది వేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ అండ్ బటర్ వెల్లుల్లిపాయల్ని నేను హోల్గానే వేసుకుంటున్నాను వెల్లుల్లిపాయలు బటర్లో చాలా చాలా కమ్మగా వేగుతూ ఉండగా నేను ఇందులో వేసుకుంటున్నాను టమాటో ప్యూరీ అండ్ ఈ టేస్ట్ని పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేయడానికి కాస్త టమాటో సాస్ వేసుకుందాం స్వీట్ అనియన్ సాస్ కాస్త గార్లిక్ పౌడర్ అన్నిటికీ సరిపడా పాప్రికా పౌడర్ చూడడానికి చాలా కారంగా ఉంటుంది కానీ అంత కారంగా ఉండదు ఎలాగో మనం ఇందులో వేసుకున్నాం సాస్ కూడా ఉప్పు వేసుకోలేదు ఇంకా ఇట్లా సాల్ట్ అండ్ ఇప్పుడు ఒక స్పాచ్యులా తీసుకుందాం కాస్త వాటర్ యాడ్ చేద్దాం మిక్స్ చేద్దాం అండ్ నీట్గా యూస్ చేద్దాం కొంతమందికి గిన్నెల్లో సగం సగం మిగిలిపోతే అదేదో పెద్ద మెంటల్ టెన్షన్ లాగా అయిపోతుంటుంది కదా దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ నేనే ఏదన్నా గిన్నెలో కొంచెం మిగిలిపోయిందంటే అస్సలు నాకు ఇంకా టెన్షన్ ఆగదు ఓకే సో సాస్ని కలిపేసుకుంటున్నాను ఇందులో కొంచెం వాటర్ని ఎక్కువగా యాడ్ చేయాలి ఎందుకంటే మనం చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్డ్ ఇంగ్రీడియంట్స్ అని వేసుకున్నాం కాబట్టి ఈ సాస్ని కాస్త డైల్యూట్ చేద్దాం మనము మన వెజీస్ అన్నీ కూడా కోట్ అవ్వాలి కదా అందుకని లంప్స్ ఏం లేకుండా ఇంకా బాయిల్ అవుతూ క్విక్ సాస్ చాలా చాలా టేస్టీగా జస్ట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ని దగ్గర తీసుకొచ్చి ఒక కొత్త సాస్ లాగా తయారు చేసుకున్నాను కదా ఇప్పుడు
మనకి బ్యూటిఫుల్ సెట్ ఆఫ్ వెజిటబుల్స్. లుక్ అట్ ఇట్, అన్ని కలర్స్ ఉన్నాయి, ఎంత వైబ్రెంట్గా ఉందో, పర్ఫెక్ట్. ఇందాక ఇచ్చిన హైప్కి సరిపడ ఈ డిఫరెంట్ వెజీస్ మిక్స్చర్లో ఈ వైబ్రెంట్ సాస్ని యాడ్ చేసి దాని తర్వాత ఏం చేస్తానో తెలుసా, చీజ్ తీసుకుంటాను. చీజ్ పైనుంచి వేసి లైట్గా ఫ్లాంబే చేద్దాము. ఇట్స్ గోయింగ్ టు టేస్ట్ సో గుడ్ అండ్ లుక్ ఈవెన్ బెటర్. అన్నీ కలిపేసి డైరెక్ట్గా ప్రెజెంటేషన్లో కలిసి బ్యూటిఫుల్, వైబ్రెంట్ అండ్ కలర్ఫుల్ రాతదోయిని మనం తయారు చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం బ్రెడ్ తోటి, మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఇంగ్రీడియంట్ తోటి ఒక సూపర్ యమ్మీ వెజ్ రెసిపీని తయారు చేసుకున్నాము. దీని పేరే పన్నీర్ స్టఫ్డ్ ఫ్రెంచ్ లోఫ్. సో ఈ మన పన్నీర్ స్టఫ్డ్ ఫ్రెంచ్ లోఫ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసే ముందర అసలు ఈ రెసిపీ చూడడానికి ఎలా ఉంటుంది ఫైనల్గా చెప్పాల్సిందే. ఫ్రెంచ్ లోఫ్ అంటే ఇది ఒక టైప్ ఆఫ్ బ్రెడ్ అనమాట. సో యా, ఈ ఫ్రెంచ్ లోఫ్ని స్టఫ్ చేయడానికి నేను ఆల్రెడీ లోపల నుంచి స్కూప్ అవుట్ చేసి పెట్టుకున్నాను అనమాట. లోపల ఉన్న స్టఫ్ని దేనికోసం యూజ్ చేయొచ్చు, వెరైటీ ఆఫ్ డిఫరెంట్ రెసిపీస్కి బైండింగ్ ఏజెంట్ లాగానో, లేకపోతే చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుని కాస్త బటర్లో వేయించుకుంటే సలాడ్లలో యూజ్ చేయొచ్చు. సింపుల్గా సాస్తో నంచుకుంటున్నా చాలా బాగుంటుంది, వేస్ట్ ఏం కాదు. కానీ కొంచెం డిఫరెంట్గా ప్రజెంటేషన్ చేస్తున్నాను అంతే. సో లోపలిని లోపలన్న బ్రెడ్ని మొత్తం మనం తీసేసి స్కూప్ అవుట్ చేసి పెట్టుకున్నాం అనమాట. అసలు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కంటే ముందు ఇందాక అనుకున్నట్టుగా షేప్ చూసుకోవాలి కదా. లోపల మనం స్టఫింగ్ ఫిల్ చేసుకుని దాన్ని నీట్గా కట్ చేసుకుని ప్రజెంటేషన్ చేద్దాం. చాలా చాలా అందంగా ఉంటుంది. అసలు ఇలా చేశారు అని అనిపిస్తుంది అనమాట. కొన్ని వంటకాలు చాలా స్పెషల్గా, గ్రాండ్గా అండ్ ప్రజెంటేషన్ బాగుండాలి అంటే లాస్ట్కి ఆ ప్రజెంటేషన్ ఎలా జరిగిందో చూసే వాళ్ళకి తికమకగా ఉండాలన్నమాట. అసలు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే ఇప్పుడు మనం చూద్దాము. నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను కాస్త స్వీట్ కార్న్, బ్రెడ్ క్రమ్స్, ఇందాక అనుకున్నట్టుగా ఫ్రెంచ్ లోఫ్ అనమాట. ఇది ఒక టైప్ ఆఫ్ బ్రెడ్. దాంతోపాటు కాటేజ్ చీజ్ ఆర్ పన్నీర్ అని అంటుంటాం, మన పన్నీర్ని కూడా రెడీ చేసి పెట్టుకున్నాం. కాస్త పచ్చిమిరపకాయలు, గ్రీన్ చిల్లీ సాస్, వెల్లుల్లిపాయలు, గార్లిక్ పౌడర్ దాంతోపాటు వేసుకున్నాను, కాస్త వార్చెస్టర్షైర్ సాస్ అండ్ ఫైనలీ అనియన్ కూడాను. సింపుల్ ఫ్లేవర్ఫుల్ స్టఫింగ్ ఇది, చాలా చాలా వైబ్రెంట్గా కలర్ఫుల్గా ఉండిపోతుంది. దానికి ఫస్ట్ మనం కొంచెం చిన్న ప్రిపరేషన్ అనేది చేసుకోవాలి. వెల్లుల్లిపాయలు నేను ఫస్ట్ దంచుకుంటాను. గార్లిక్ని క్రష్ చేసేసుకున్నాను కదా, పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం పన్నీర్ని స్టఫింగ్ చేసుకుంటున్నాం కాబట్టి అట్ ఎనీ కాస్ట్ గ్రేట్ చేసుకోవాలి. పన్నీర్ అండ్ చీజ్ రెండు కలిపేసుకుంటాను. అయితే గ్రేట్ చేసేసుకుందాం. ఎందుకు రెండు కలిపేసి గ్రేట్ చేసుకోవాలి, స్టఫింగ్కి చాలా సులువుగా ఈజీగా ఉంటుంది అండ్ చాలా చాలా బటరీగా క్రీమీగా ఉంటుంది అన్నమాట. పక్కన పెట్టుకుందాం. నీట్గా గ్రేట్ చేసేసుకున్న తర్వాత మనం మళ్ళీ కలుపుతాం. గ్రేటింగ్ గురించి ఏం చెప్పను, క్లీన్గా ఈ పని ఫినిష్ చేసుకుని విల్ కంటిన్యూ. ఎస్, పన్నీర్ని గ్రేట్ చేసేసుకున్నాను. ఫస్ట్ వేసేసుకున్నాను కాస్త వెల్లుల్లిపాయలు. ఇందులో పన్నీర్ని తీసేసుకుని పక్కన పెట్టుకుంటున్నా. కాస్త పచ్చిమిర్చి, ఎప్పుడైనా కూడా స్టఫింగ్కి యూస్ చేసే చిల్లీని ఫైన్గా చాప్ చేసుకోవాలి అండ్ బాగా వేయించుకోవాలి. ఇందులో నేను ఆనియన్ కూడా వేసుకుంటున్నాను కదా. కాస్త ఆనియన్. ఈసారి నేను ఉల్లిపాయలను ఎక్కువగా వేయట్లేదు, సో దాట్ జస్ట్ ఆ పన్నీర్ రిచ్నెస్ని ఎటువంటి ఇంగ్రీడియంట్ కూడా డామినేట్ చేయదన్నమాట. వేసుకుంటాను కాస్త ఆనియన్. ఓకే, ఇప్పుడు నేను ఇందులో ఈ చీజ్ అండ్ పన్నీర్ మిక్స్
వేసుకుంటాను. అండ్ కాస్త ఫ్లేవర్స్ని కూడా యాడ్ చేసుకుంటాను, స్వీట్ కార్న్ కూడాను, కాస్త గార్లిక్ పౌడర్. గార్లిక్ పౌడర్ని ఇళ్ళల్లో కూడా స్టోర్ చేసుకునేటప్పుడు ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకోవడం అసలు మర్చిపోవద్దు, గాలి తగిలితే తొందరగా పాడైపోతుంది. కాస్త గ్రీన్ చిల్లీ సాస్ వేసుకుంటున్నాను, వార్చెస్టర్షైర్ సాస్. అండ్ చీజ్ వేసుకున్నాను కాబట్టి కొంచెం తక్కువగా ఉప్పు. ఫేవరెట్. ఇప్పుడు వీటన్నిటిని నేను కలిపేసుకుంటాను. చాలా సులువుగా కలిపేసుకోవచ్చు, ఎందుకంటే మనం ఇందులో చీజ్ కూడా వేసుకున్నాం అండ్ పన్నీర్ని పర్ఫెక్షన్కి మనం గ్రేట్ చేసుకున్నాం కాబట్టి వేసుకోవాల్సిన ఫ్లేవర్స్ అన్నీ కలిసిపోతే సరిపోతుంది. బాగా టాస్ చేసుకుంటే ఇదే ఒక ముద్దలాగా ఫామ్ అయిపోతుంది. ఈ స్టఫింగ్ని చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్లో హ్యాపీగా సర్వ్ చేసుకోవచ్చు. చపాతీ లోపల కానీ, టాకోస్కి కానీ, దేనికైనా కూడా చాలా చాలా వర్స్టైల్గా ఉంటుంది. ఎప్పుడైనా కూడా పన్నీర్ లాంటి ఇంగ్రీడియంట్స్ వేసుకునేటప్పుడు బాగా మనం ఏం చేద్దంటే కుక్ చేయకూడదు, రబ్బరీగా అయిపోతుంది. ఫైనల్గా కాస్త బ్రెడ్ క్రంబ్స్ ఒక పర్ఫెక్ట్ మిక్స్చర్ లాగా మార్చడానికి చిన్న స్టెప్పే, చిన్న బ్రెడ్ క్రంబ్ పౌడర్ కానీ చాలా డిఫరెన్స్ తెలుస్తుందన్నమాట. ఆఫ్ చేసేసుకున్నాము, నీట్గా కలిపేసుకుని కాస్త కూల్ అయిన తర్వాత, నాట్ కంప్లీట్లీ, మరీ రూమ్ టెంపరేచర్కి కూడా రాకుండా కాస్త కూల్ అయిన తర్వాత నేను ఈ ముందుగానే హోల్ చేసి పెట్టుకున్న ఈ ఫ్రెడ్జ్ లోపల స్టఫ్ చేసేసుకుంటాను. డైరెక్ట్గా ప్రెజెంటేషన్లో కలుసుకుంటాను. చూసారుగా ఇలా జరిగిందనమాట మన ఇండిపెండెన్స్ డే స్పెషల్ వావ్ ఏమి రుచి. సింపుల్గా, ఈజీగా ప్రతి ఒక్క ఇష్యూకి హ్యాపీగా సొల్యూషన్ ఎత్తుకోవచ్చు, మైండ్ సెట్ని కాస్త మార్చుకుంటే. మనం ఇందాక అనుకున్నట్టుగా 1947లో మన రూపాయి రేటు డాలర్ రేట్ ఒకటే అట, $1 ఇస్ ఈక్వల్ టు 1 రూపీ. కానీ ఇవాళ రేపు ఎంత మారిపోయిందో మనకు తెలిసిన విషయం. మళ్ళీ కరెన్సీలో అండ్ యా విమెన్ సేఫ్టీలో, బేసిక్ సెక్యూరిటీలో, సోషల్ సెక్యూరిటీలో, వీళ్ళన్నింటిలోనూ బోల్డ్ అని మార్పులు రావాలని అనుకుంటూనే కాస్త చిన్న చిన్న చేంజెస్ కూడా మనం కూడా చేసుకుంటూ ఉన్నాం. చిన్న చిన్న స్టెప్స్ తోటే పెద్ద డిఫరెన్స్ అవుతుంది కాబట్టి. ఓకే, మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం బోల్డ్ అనే కబుర్లతోటి, ఇంట్రెస్టింగ్ వంటకాలతోటి, ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ తోటి. ఇక్కడ గ్లోబల్ కుజీన్ వావ్ ఏమి రుచిలో.